నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా ఒంటికి చలువ చేసే రుచికరమైన టిఫిన్స్ అండి. మార్నింగ్ పూట హడావిడి లేకుండా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో వన్ బై వన్ ఫటాఫట్గా చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి జొన్న పరాటా. మార్నింగ్ టైంలో ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకపోయినా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది కేవలం టిఫిన్స్లోకే కాదు, లంచ్ డిన్నర్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా చేసి తీసుకెళ్ళొచ్చండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు జొన్న పిండిని తీసుకోండి. ఇక్కడ నేను రెడీమేడ్ జొన్న పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే జొన్నల్ని పిండి మిల్లులో పిండి పట్టించైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ జొన్న పిండిని జల్లెడలోకి తీసుకోండి. అలాగే మనం చేసే ఈ పరాటాలకి మంచి బైండింగ్ కోసం ఒక పావు కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో పావు కప్పు శనగపిండినైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా జల్లించండి. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగే ఒక మెంతాకును ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఇక్కడ నేను మెంతాకును తీసుకుంటున్నాను కదా, మీరు ఈ ప్లేస్లో పాలకూర ఆకునైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న ఒక కప్పు జొన్న పిండికి ఒక కప్పు చొప్పున ఇలా ఆకును తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ కొంచెం తక్కువ కారం, అలాగే అర టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అర టీ స్పూన్ జీలకర్ర పొడిని, ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని, అలాగే ఒక 3 టీ స్పూన్ల నువ్వులను తీసుకుంటున్నాను. ఇలా నువ్వులు వేయడం వలన ఈ జొన్న మేతి పరాటా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే మీరు కావాలంటే వీటితో పాటు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ నేను పిల్లలకు లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి గరం మసాలా వేయకుండానే చేస్తున్నాను. ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు పెరుగుని తీసుకుందాం. అయితే పెరుగు అనేది ఒకేసారి కాకుండా ఒక సగం వరకు తీసుకోండి. ఈ మిగిలిన 1/4 కప్పు పెరుగుని మనం అవసరాన్ని బట్టి తీసుకుందాం. అలాగే 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ఆయిల్ని తీసుకోవడం వలన ఈ జొన్న పరాటాలు అనేవి ఎక్కువ టైం వరకు సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగిలిన పెరుగును తీసుకుని కలపండి. మనం తీసుకున్న 1 కప్పు జొన్న పిండికి 1/4 కప్పు పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ నీళ్లు వేయాల్సిన పని కూడా ఉండదు. ఇన్ కేస్ మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లి కలపచ్చు. మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. మీరు సాఫ్ట్గా కలిపితే కలిపిన 5-10 నిమిషాలకు పిండి అనేది ఇంకా సాఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని కలపండి. అలాగే ఇలా కలిపిన పిండిని మనం నానబెట్టాల్సిన పని లేదు, వెంటనే మనం పరాటాలా చేసుకోవచ్చు. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని చేతిలోనే రౌండ్గా చేయండి. ఇలా 2 చేతిలోకి తీసుకొని రౌండ్గా చేశాక ఇప్పుడు ఈ పిండి ముద్దను ఇక్కడ నేను పొడి జొన్న పిండిలో డిప్ చేసి తీసుకుంటున్నాను. మరీ పల్చగా తాలకుండా కాస్త మందంగా, పరాటాలు ఎలా అయితే మందంగా ఉంటాయో అలా మందంగా తాలండి. అలాగే ఈ పరాటాల్ని ఇక్కడ నేను లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి లంచ్ బాక్స్లో పట్టేంతగా ఇలా చిన్న బాక్స్ మూతను తీసుకొని కట్ చేస్తున్నాను. మీరు ఇంట్లోనే తింటున్నట్లయితే కొంచెం పెద్ద మూతను తీసుకొని కట్ చేసినా సరిపోతుంది. అయితే మీరు కావాలంటే ఇలాగే అయినా చేయొచ్చు. ఇక్కడ నేను ఈ పరాటాని ఇంకొంచెం గార్నిష్ చేయడానికి దీని మీద కొంచెం నువ్వులను తీసుకొని ఇలా స్లోగా వత్తి తీసుకుంటున్నాను. దీని వలన పరాటా కాల్చి చల్లారిన తర్వాత కూడా చాలా బాగా కనబడుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా చేసిన ఈ పరాటాని వేడి వేడి పెనం పైన తీసుకొని కాల్చి తీసుకుందాం. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫస్ట్ ఈ పరాటాని 2 పక్కల కూడా 50% బాగా కాల్చాలి. మనం ముందుగానే బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ పెడితే కలర్ వచ్చేస్తుంది, కానీ పరాటా అనేది అంత బాగా కాలదు. కాబట్టి ఇలా టర్న్ చేస్తూ 2 పక్కల కూడా దూరదూరగా బాగా కాల్చాలి. చూడండి, ఇలా పరాటా 2 పక్కల కూడా 50-60% బాగా కాలాక ఇప్పుడు కొంచెం నెయ్యిని కింద పైన బాగా అప్లై చేస్తూ కాల్చండి. ఇలా ఈ టైంలో నెయ్యిని పెట్టి కాల్చడం వలన పరాటా కూడా చాలా బాగా పొంగుతుంది. ఇలా 2 పక్కల కూడా బాగా కాల్చి తీసుకోవడమే.
ఇలా కాల్చిన ఈ పరాటాల్ని మనం హాట్ బాక్స్లోకి తీసుకుని పెట్టామంటే ఎన్ని గంటలైనా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ప్రజెంట్ నేనైతే డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నాను. అలాగే ఈ పరాటాల్ని మనం ఊరగాయతో తీసుకున్నా లేదా పెరుగుతో తీసుకున్నా చాలా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మనం మరొక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో అతి త్వరగా చాలా రుచిగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యంలో వాటర్ వేసి ఒక 2 సార్లు బాగా కడగండి. ఇలా రబ్ చేసినట్టు చేస్తూ కడగండి. ఇలా కడగడం వలన ఇందులోని స్టార్చ్ అంటే పిండి లాంటిది తొలగిపోతుంది. ఇలా బాగా కడిగాక మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను వేసి 3-4 గంటలు బాగా నానబెట్టండి. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే ఇలా నైట్కే నానబెట్టచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/4 కప్పు పల్లీలను తీసుకొని 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. 3 గంటల తర్వాత సగ్గుబియ్యం బాగా నానాయి. ఇలా ఒకటి ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. మనం ఇందులో వాటర్ని కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా నీళ్ళంటూ ఉండవు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేయించి చల్లారిన పల్లీలను తీసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిరపకాయల్ని 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిలను వేసి గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను లైట్గా కోర్స్లా గ్రైండ్ చేశాను. వీటిని మరీ ఎక్కువగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేస్తే అట్లు కాల్చేటప్పుడు విరిగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఉడికించిన బంగాళాదుంపలను గ్రేట్ చేసి తీసుకుందాం. బంగాళాదుంప అట్టుకు బైండింగ్లా పనిచేస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 బంగాళాదుంపలను గ్రేట్ చేశాక సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకుల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని వేయండి. మీరు చిల్లీ ఫ్లెక్స్ ప్లేస్లో కారం కూడా తీసుకోవచ్చు. చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇందులో పైనుండి నీళ్లు వేయకూడదు. ఆలులోని తడితోనే పిండి ముద్దలా అవుతుంది. ఇలా కలిపాక ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాం. దీనిపైన సగ్గుబియ్యం బాల్ని పెట్టి లైట్గా ప్రెస్ చేస్తూ అట్టులా చేయండి. సైడ్స్ పగిలిపోకుండా మరో చేత్తో సపోర్ట్ చేస్తూ ఇలా లైట్గా ప్రెస్ చేయండి. రౌండ్గా వస్తుంది. ఇలా నీట్గా చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని స్ప్రెడ్ చేయండి. ఇందులోకి మనం చేసిన అట్టును తీసుకుందాం. ఈ అట్టును మీడియం ఫ్లేమ్లోనే 3-4 నిమిషాలు బాగా కాల్చండి. ఇది కాలేసరికి మరో పక్కన మరో అట్టును చేసి రెడీగా పెట్టుకుందాం. చాలా ఈజీగా ఇలా మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాకపోతే వీటిని కాల్చడానికి కొంచెం టైం పడుతుంది. 3-4 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా 3-4 నిమిషాలు బాగా కాల్చాలి. వీటిని కేవలం మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో కాల్చినట్లయితే ఇవి క్రిస్పీగా రావు, అలాగే మెత్తగా వస్తాయి, విరిగిపోతాయి. కాబట్టి వీటిని 2 పక్కలా కూడా 3-4 నిమిషాల చొప్పున మీడియం ఫ్లేమ్లో కాల్చండి. ఇలా 2 పక్కలా బాగా కాలాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే పిండి మొత్తం కూడా అట్లలా చేస్తూ కాల్చి తీసుకోవడమే. వీటిని పెరుగు చట్నీతో తింటే మరింత టేస్టీగా చాలా బాగుంటాయి. మన 3rd రెసిపీ వచ్చేసి వడలు. ముందు పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈ వడలను చేసుకోవచ్చు. బయట నుండి క్రిస్పీగా, లోపల స్పాంజీగా చాలా చాలా బాగుంటాయి. 1 బౌల్లోకి 1 కప్పు బియ్యపిండిని తీసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన బియ్యపిండి వాడుతున్నాను. మీరు కావాలంటే బయట కొన్న బియ్యపిండినైనా తీసుకోవచ్చు. ఇందులోనే మనం తీసుకున్న కప్పులో 1/2 కప్పు పెరుగుని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగును వాడుతున్నాను. మనం ఈ బ్రేక్ఫాస్ట్ కోసం పుల్లటి పెరుగు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగును వాడుతున్నాను కాబట్టి ఒక 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా తీసుకుంటున్నాను. గింజలు పడకుండా తీసుకోండి. మీరు కూడా ఫ్రెష్ పెరుగును వాడుతున్నట్లయితే ఇలా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేయండి. దీని వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లను తీసుకొని బాగా మిక్స్ చేయండి. పిండి ముద్దలు లేకుండా స్పూన్తో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకోండి. ఆవాల టేస్ట్ అనేది ఈ వడల్లో చాలా బాగుంటుంది. వీటిని దోరదోరగా ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా ఒకసారి బాగా కలిపాక 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని, మరీ వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఈ ప్లేస్లో పచ్చిమిర్చిని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు, లేదా 1/2 టీ స్పూన్ కారమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన బియ్యం పిండి పెరుగు మిక్స్ని తీసుకుందాం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఇదనేది ఒక ముద్దలా వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉడికించాలి. మనకు ఇదనేది మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ మెత్తగా ఉండద్దు. చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉడికించాలి. చూడండి, ప్యాన్ నుండి లైట్గా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదే టైంలో ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఈ టైంలో వేయడం వలన పిండిలో కొత్తిమీర ఆకు అనేది బాగా కలిసిపోతుంది. మరో 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించామంటే మరి కాస్త గట్టిపడుతుంది. చూడండి, ఇలా సాఫ్ట్ చపాతి పిండిలా ఈ బియ్యం పిండిని ఉడికించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తయారు చేసిన బియ్యం పిండి మిక్స్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పిండి కూడా లైట్గా గోరువెచ్చగా ఉంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేయండి. ఇలా కలిపేటప్పుడు మీకు పిండి గట్టిగా అనిపిస్తే లైట్గా నీళ్లు చల్లైనా తీసుకోవచ్చు, లేదా మెత్తగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండిని చల్లైనా కలపచ్చు. మనకు పిండి మెత్తగా ఉంటే ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది, అలాగే గట్టిగా ఉన్నా వడలనేవి గట్టిగా వస్తాయి. కాబట్టి మనకు ఈ పిండి అనేది సాఫ్ట్ చపాతి పిండిలా ఇలా కలపండి. ఇలా కలిపాక చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి వడల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చిన్న బౌల్ అంతా పిండి ముద్దను తీసుకొని చేతిలోనే ముందుగా రౌండ్గా అని, ఆ తర్వాత 2 చేతులతో ఇలా రౌండ్ బౌల్లో చేయండి. క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేయాలి. ఇప్పుడు కొంచెం ఇలా ఫ్లాట్గా నొక్కి మధ్యలో చిన్నగా హోల్ చేయాలి. చాలా ఈజీగా వీటిని మనం మేదు వడల్లా చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఈ వడలు చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఇలా నీట్గా చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం కూడా మేదు వడల్లా చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ ఇలా మీడియంగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సరిపడా మేదు వడల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అయితే వీటిని మనం వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇలా స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, వడలనేవి ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. మీరు కావాలంటే టిష్యూ పేపర్లోకి తీసుకుంటే వడలకుంటే కాస్త ఆయిల్ని కూడా పేపర్ లాగేస్తుంది. ఈ వడల్ని మనం ఏదైనా చట్నీతో తీసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోరకాయ అడై. వీటిని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీగా అందరికీ నచ్చేలా ఈ క్విక్ అండ్ టేస్టీ వంటను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను తీసుకున్న సోరకాయ వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది. కాబట్టి ఇందులో నుండి నేను సగం కంటే కొంచెం తక్కువగా కట్ చేసి తీసుకుంటున్నాను. అంటే నేను కట్ చేసిన ఈ పార్ట్ వచ్చేసి 300 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. అలాగే మీకు కప్పు కొలతతో కూడా చూపిస్తానండి. సో ఇలా కట్ చేసిన దీన్ని ముందుగా పీలాప్ చేసేసి ఆ తర్వాత గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా పీలాప్ చేశాక దీన్ని బాగా గ్రేట్ చేయండి. సోరకాయ లోపల పార్ట్ అనేది కొంచెం గింజలుగా సాఫ్ట్గా ఉంటుంది కదా, అలాంటిది కాకుండా పైపైన ఉండే గ్రీన్ పార్ట్ని గ్రేట్ చేసి తీసుకోండి. మీకు లోపల గింజలు లేకపోతే దాన్ని కూడా గ్రేట్ చేసి తీసుకోవచ్చు, కానీ పిండి అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి పైన ఉండే గ్రీన్ పార్ట్ని గ్రేట్ చేసి ఈ లోపల పార్ట్ని తీసేస్తున్నాను.
ఇలా మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు కొలతతో కొలిచి తీసుకోవచ్చు. అయితే మనకు సొరకాయ తురుము అనేది 1.5 కప్పు వరకు వచ్చింది. ఇందులో నుండి సగం అంటే 1/4 కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఫస్ట్ 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను, అవసరం అనిపిస్తే మళ్ళీ 1/4 కప్పు వరకు తీసుకుందాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇంట్లో ఉండే బియ్య పిండిని వాడుతున్నాను. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని మరింత హెల్దీగా చేయాలంటే ఈ బియ్య పిండికి బదులుగా జొన్న పిండితో కానీ లేదా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే బియ్య పిండితో చేస్తున్నాను. ఇలా బియ్య పిండి తీసుకున్నాక ఒకసారి బాగా కలపండి. చూడండి, మనం తీసుకున్న 1/2 కప్పు బియ్యం పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇన్కేస్ మీకు 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నా కానీ ఇంకా పల్చగా అనిపిస్తే మరో 1/4 కప్పు పిండిని తీసుకొని కలపచ్చు. ఇలా ఒకసారి ముందుగా పిండిని కొంచెం గట్టిగానే కలిపి 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగి తీసుకుందాం. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కాస్త ఇలా మెదిపి తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మంచి కలర్ కోసం 1/4 టీ స్పూన్ పసుపుని, అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి. మనం ఉప్పు ముందుగానే వేయొద్దు. ఇలా అన్నిటినీ బాగా కలిపాక ఆ తర్వాత ఉప్పుని తీసుకుందాం. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. మనం ముందుగానే ఉప్పుని వేస్తే సొరకాయ నుండి వాటర్ అనేది చాలా ఊరుతుంది కాబట్టి ఇలా చివరిలోనే తీసుకొని బాగా కలపండి. ఇలా ఉప్పుని తీసుకున్నాక మీకు పిండి ఏమైనా బాగా పల్చగా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని వేసి కలపచ్చు అండి. కానీ ఇక్కడ మనకైతే మరీ సాఫ్ట్గా లేదు, మరీ గట్టిగా లేదు. ఇలా ఈ విధంగా వస్తే పిండి వేయాల్సిన పని లేదు. సో పిండిని తయారు చేశాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకొని 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఈ బ్రేక్ఫాస్ట్ని షాలో ఫ్రై చేస్తున్నాను, మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని చపాతి ముద్దంతా తీసుకొని చేతిలోనే ఇలా రౌండ్గా అనండి. ఇలా మనం చేతిలోనే కొంచెం రౌండ్గా అని ఆ తర్వాత చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ప్యాన్లోకి తీసుకొని లైట్గా ప్రెస్ చేయండి. ఇక్కడ నేను కాస్ట్ అండ్ ప్యాన్ని వాడుతున్నాను, మీరు కావాలంటే నాన్స్టిక్ అయినా తీసుకోవచ్చు. సో ఇందులో పట్టే అన్ని పిండి ముద్దల్ని తీసుకొని చేతిలో రౌండ్గా అంటూ తీసుకోండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే మీకు ఇంకా ఆయిల్ తక్కువగా తినాలంటే చపాతీలా చేసుకొని కాల్చుకునైనా తినొచ్చండి. లేదా కొంచెం ఆయిల్ అయినా పర్లేదు అనుకుంటే ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇలా కాల్చేటప్పుడు కింద పార్ట్ అనేది కొంచెం కాలిందో లేదో చూస్తూ కాల్చేయండి. కింద కొంచెం బంగారు రంగులోకి వచ్చాక మరో పక్కకి టర్న్ చేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చేయండి. ఎక్కువగా టర్న్ చేయకుండా కింద పార్ట్ కాలిందో లేదో చూస్తూ ఇలా టర్న్ చేస్తే ఇవి విరిగిపోకుండా మంచి షేప్లో చేసుకోవచ్చు. చూడండి, ఇలా 2 పక్కలే కూడా బాగా కాలి మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2nd టైం చేయడానికి మళ్ళీ ఆయిల్ని వాడట్లేదు. ఈ ఉన్న ఆయిల్లోనే మిగతావి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే మళ్ళీ 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొనైనా ఫ్రై చేయవచ్చు. సో ఇలా చేసిన ఈ ఇన్స్టెంట్ రెసిపీని మనం చట్నీతో తీసుకున్నా లేదా టమాటా సాస్తో తీసుకున్నా లేదా ఇంట్లో ఉండే ఏదైనా ఊరగాయని నంచుకుని తిన్నా చాలా చాలా బాగుంటుంది. చూడండి, సొరకాయ తురుముతో కమ్మని టిఫిన్ తయారైపోయింది. ఇలా మనం ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఉదయం అడవిడి పడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వారందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. మన 5th రెసిపీ వచ్చేసి పెరుగుతో చేసే సాఫ్ట్ అండ్ స్పాంజీ బందోసా. ఇప్పటిదాకా చెప్పిన దానికంటే ఈ దోశలు చేయడానికి కొంచెం ప్లాన్ వైజ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, చేయడం కూడా చాలా తేలికండి. మరి వీటిని చేయడానికి ముందుగా 1 గిన్నెలోకి 1 కప్పు రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, మీరు ఏ బియ్యం అయినా యూజ్ చేయొచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులను, అలాగే ఇందులోనే 1/2 కప్పు అటుకులను తీసుకొని వీటిని 2-3 సార్లు బాగా కడగండి. ఇలా మనం ముందుగానే దోశ పిండి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు నైట్కు ఇలా బియ్యం నానబెట్టి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇలా 2-3 సార్లు బాగా కడిగాక ఇందులోకి 1 కప్పు మజ్జిగను తీసుకోండి. ఇక్కడ నేను మజ్జిగను తీసుకుంటున్నాను కాబట్టి ఇలా 1 కప్పు తీసుకుంటున్నాను. అదే మీరు పెరుగుని తీసుకుంటుంటే 1/2 కప్పు పెరుగుని అలాగే 1/2 కప్పు నీళ్లను తీసుకొని కలిపినా సరిపోతుంది.
ఇలా ఒకసారి బాగా కలిపాక మూత పెట్టి ఈ బియ్యం నానే అంతవరకు ఒక 4-5 గంటలు బాగా నానబెట్టండి. 4-5 గంటల తర్వాత చూడండి, బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా గ్రైండ్ చేయండి. అవసరానికి సరిపడా మనకు బియ్యంలో కొంచెం మజ్జిగ మిగిలిపోయింది కదా, ఆ మజ్జిగని తీసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. అప్పుడే మనకు ఈ దోశలు అనేవి స్పాంజీగా ఫ్లఫీగా వస్తాయి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా అంతా కూడా బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకున్నాక చూడండి, పిండి అనేది మరీ చిక్కగా ఉండద్దు, అలానే మరీ పల్చగా ఉండద్దు. మనకు దోశ పిండిలానే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. అయితే మీరు ఇన్స్టెంట్గా ఈ దోశలను తినాలనుకుంటే ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిలోకి కొంచెం వంట సోడా వేసైనా తీసుకోవచ్చు. కానీ హెల్దీగా ఈ పెరుగట్లను చేసుకోవాలి అంటే మాత్రం ఈ పిండిని కనీసం 8-10 గంటల పాటు బయటే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పక్కన పెట్టేయండి. 8 గంటల తర్వాత అట్లను చేయడానికి ముందుగా అందులోకి టేస్టీగా పల్లీ చట్నీ ప్రిపరేషన్ని చూద్దాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు అంటే 100 గ్రామ్స్ పల్లీలను తీసుకొని బాగా వేపండి. ఈ పల్లీలు బాగా వేగితేనే మనకు చట్నీ అనేది కమ్మగా వస్తుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ పల్లీలపై పొట్టు అనేది లైట్గా ఊడిపోయేంత వరకు బాగా వేపండి. 5 నిమిషాల తర్వాత చూడండి, పల్లీ అనేది ఇలా బాగా ఫ్రై అయి పొట్టు అనేది సులువుగా ఊడిపోవాలి. ఇలా ఫ్రై చేసిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని 3-4 కట్ చేసిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టండి. ఇప్పుడు మరో పక్కన పల్లీలు పూర్తిగా చల్లారిపోయాక ఇలా వేళ్లతో రబ్ చేస్తూ పల్లీలపై ఉన్న పొట్టంతా తీసేయాలి. మీరు కావాలంటే ఈ పల్లీ పొట్టుతో ఇలాగే గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. అలా చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పల్లీలపై ఉన్న పొట్టును పైపైన కొంచెం తీసేసి ఇప్పుడు వీటిని 1 మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచేసిన 4-5 వెల్లుల్లిపాయల్ని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇక్కడ మనం ఆల్రెడీ పుల్లట్లను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం చింతపండును తీసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోనే కొంచెం నీళ్లను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ చట్నీని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పోపు కోసం మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, కొద్దిగా మినప్పప్పు అలాగే కొంచెం ఆవాలను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇవి ఇలా దూరదూరగా ఫ్రై అయ్యాక 1 ఎండుమిరపకాయ ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ పోపులో కొంచెం ఇంగువనైనా తీసుకోవచ్చు. సో ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక చట్నీలోకి తీసుకొని కలిపామంటే కమ్మని పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. స్ట్రీట్ స్టైల్లోలా పీనట్ చట్నీని ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇలా చేసిన చట్నీ ఈ పెరుగట్లలోకే కాదు, మనం రోజు తినే దోశ, ఇడ్లీ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో స్ట్రీట్ స్టైల్లోలా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. మరో పక్కన 8 గంటల తర్వాత మనం గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని చూడండి, పిండి అనేది చక్కగా పులిసింది. సో ఈ పిండి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ మనం పిండిని పులియబెట్టి చేస్తున్నాం, అలాగే పెరుగుతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ దోశలు అనేవి చాలా హెల్దీ అండి. సో ఇలా ఒకసారి బాగా కలిపాక కన్సిస్టెన్సీ కూడా చూడండి, మనకు ఇలా ఉండాలి. సేమ్ మనం దోశ పిండి కోసం ఎలా అయితే కలుపుతామో ఇలాగే ఉండాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకొని ప్యాన్ అనేది బాగా వేడవ్వాలి. ఒకసారి ప్యాన్ బాగా వేడయ్యాక 2-3 చుక్కల ఆయిల్ని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం కలిపిన పిండి నుండి ఇలా గరిటెడు పిండిని తీసుకొని, ఇప్పుడు మనం రెడీ చేసిన పిండిని ఇలా గరిటెడు తీసుకొని వేడి వేడి ప్యాన్ పైన తీసుకోండి.
ఇక్కడ నేను ఈ అట్లను మీడియం సైజ్గా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 2 గరిటెల పిండిని తీసుకొని కొంచెం పెద్ద సైజులో అయినా చేయొచ్చు. అలాగే మనం ఈ అట్లను దోశలా కాకుండా కొంచెం మందంగానే, అంటే కొంచెం లావుగానే చేయాలి. అప్పుడే మనకు ఈ అట్లు సాఫ్ట్ స్పాంజీగా ఉంటాయి. చూడండి, హోల్స్ హోల్స్ లాగా అప్పంలా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఒక్కసారి ఇలా హోల్స్ అన్నీ వచ్చాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి. అప్పుడు మనకు దోశ కింద భాగం అనేది మాడిపోకుండా మంచి కలర్లో రెడీ అవుతుంది. 1-2 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని దోశ పైన ఇలా పైపైన వేసి మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మీరు కావాలంటే 1 సైడ్ కాల్చైనా తీసుకోవచ్చు, కానీ ఇలా 2 సైడ్స్ కాల్చడం వలన దోశ అనేది త్వరగా రెడీ అవుతుంది. ఇటు పక్కన 1 నిమిషం ఉడికించాక చూస్తే చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా, అంటే మనకు కావాల్సినన్ని దోశలను చేసుకొని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చండి. అంతే, మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్పాంజీ పుల్లట్లు కమ్మని చట్నీతో రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.